వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. టెక్కలి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యకు పరిష్కారం చేసినట్లు తెలిపారు. తక్షణమే సంబంధిత అధికారులు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో రైతులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సత్వరమే ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పారు. టెక్కలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం. ధాన్యపు కొనుగోళ్లు ఇంకా మిగిలి ఉన్న ధాన్యం ఎంతైతే ఉన్నాయో అన్నింటికి కూడా ట్రక్ షీట్స్ ఇచ్చి ఒక్క ధాన్యపు గింజ కూడా మిగలకూడదని నేను చాలా సార్లు 89 సచివాలయాల్లో కూడా వాలంటీర్స్ కి చెప్పాను, ప్రజలందరికీ చెప్పాను, రైతులందరికీ తెలియజేస్తాను. అదేవిధంగా సచివాలయ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంగా నిన్న సంబంధిత మంత్రివర్యులు కారుమూరు నాగేశ్వరరావు గారితో మాట్లాడి మరి సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి ఆదేశాలు జారీ చేయించడం జరిగింది. ఇప్పుడు మన టెక్కలి నియోజకవర్గంలో 89 సచివాలయాల్లో కూడా మిగిలి ఉన్నటువంటి ప్రతి ఒక్క ధాన్యం గింజలు కూడా కొనడానికి ఏర్పాట్లు చేశాను. ఈ సందర్భంగా అధికారులందరూ కూడా అప్రమత్తం అవ్వాలని కోరుతున్నాను. ఒకవైపు వర్షాలు వచ్చే సూచనలు 2-3 రోజుల్లో ఉన్నాయి కాబట్టి ఆ ప్రమాదానికి ఏ రైతు కూడా గురికాకుండా వెంటనే ఏవోలందరూ కూడా అలాగే విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్స్ అలాగే పీపీసీ టెక్నీషియన్స్ అండ్ దానికి సంబంధించి మన వాలంటీర్స్ ఎవరెవరికి తెలుసు వాళ్ళందరూ కూడా కళ్ళాలకు వెళ్ళండి, పొలాల్లో చూడండి, అలాగే ప్రతి ఇంటి దగ్గర కూడా ధాన్యం బస్తాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయి అవన్నీ కూడా వెంటనే వీఆర్ఓలకు ఒకచెప్పి అవన్నీ రైస్ మిల్స్ చేర్చాలని, ట్రక్ షీట్స్ అందరికీ ఇచ్చి టార్గెట్స్ ఫినిష్ చేయాలని, ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో కూడా కనీసం అంటే ఒక 3,000 బస్తాల వరకు కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేశాం. స్వాతంత్ర్యానంతరం 75 చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతులకు మద్దతు ధర అందివ్వడం, కూలీలు అందివ్వడం, అలాగే గోని సంచులు ఛార్జీలు ఇవ్వడం, రవాణా ఛార్జీలు ఇవ్వడం, మొట్టమొదటిసారిగా రైతన్న మద్దతు ధర అందుకున్నటువంటి చరిత్రలో మొదటి రోజుని నేను ఈ సందర్భంగా తెలుపుతూ తెలియజేస్తున్నాను. టెక్కలి నియోజకవర్గంలో ఏ ఒక్క రైతులకి ఇబ్బంది రాకుండా ఏర్పాట్లన్నీ చేశామని, మరి రైతులందరూ కూడా ఈ సదవకాశాన్ని ఈ రాత్రి నుంచి వినియోగించుకోవాలని, రేపు ఉదయం రేపు సాయంత్రం కల్లా మొత్తం ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని ప్రతి ఒక్క కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతు సంఘాల అధ్యక్షులు అందరూ కూడా రేపటి నుంచి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం. అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాట్కర్ అన్నారు. నేటి యువతకు అమరజీవి పొట్టి శ్రీరాములు ఆదర్శప్రాయులని, అటువంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని యువత అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాట్కర్ అన్నారు. గురువారం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కలెక్టర్ సమావేశ మందిరంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాట్కర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు విశేష కృషి చేసిన మహానుభావులు పొట్టి శ్రీరాములని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, కలెక్టరేట్ ఏఓ, టీఆర్ఓ, డిఎస్ఓ, కలెక్టరేట్ కార్యాలయాల సూపరింటెండెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారిని హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. దర్శనానంతరం వారు మాట్లాడుతూ హెచ్చర్ల నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కేవీవి సత్యనారాయణ, టీసీఎంఎస్ డైరెక్టర్ నక్క ప్రసాద్, హెచ్చర్ల మండల పార్టీ అధ్యకులు జరుగుళ్ల శంకర్రావు, నాయకులు నేతింటి నీలప్పడు, పంచిరెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు ఆధిక్యంలో ఉన్నందుకు సంబరాలు చేసుకుంటున్న టీడీపీ అభిమానులు. తెలుగుదేశం పార్టీ పాల్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, హెచ్చర్ల నియోజకవర్గ ఆ పార్టీ ఇన్ఛార్జ్ కివిడి కళా వెంకట్రావు ఆదేశాల మేరకు వేపాడ చిరంజీవిరావు ఎమ్మెల్సీ గెలుపుకు కొద్ది దూరంలో ఉన్న నేపథ్యంలో రణస్థలం మండలం రామతీర్థాల జంక్షన్ లో నందమూరి తారక రామారావు విగ్రహానికి తెదేపా సీనియర్ నాయకులు, కోస్టా మాజీ సర్పంచ్ కృష్ణ జగన్నాథ నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ
టీడీపీ నాయకులు మద్యం డబ్బు విచ్చలవిడిగా పంపిణీ చేసిన ఓటర్లు టీడీపీ వైపే మొగ్గు చూపించారన్నారు. పదవ తరగతి చదువుకున్న వారిని కూడా పట్టభద్రులుగా నమోదు చేయించి అక్రమాలకు పాల్పడిన ఓటర్లు స్పష్టమైన తీర్పిచ్చారని అన్నారు. ఈ తీర్పు మార్పుకు సంకేతమని అన్నారు. కార్యక్రమంలో పైడి భీమవరం సర్పంచ్ ప్రతినిధి రౌత్ శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ ముక్కు ఆదినారాయణ, తేదేప మండల అధ్యక్షులు లెంక శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. దళితులపై జరుగుతున్న అమానుష సంఘటనలపై పాలక పక్షం స్పందించకపోవటం చాలా దుర్మార్గమని దళిత సంఘ నాయకులు మండిపడ్డారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో దళితులపై జరుగుతున్న వరుస హత్యలపై అమానుష సంఘటనలపై పోలీసులు నిర్లక్ష్య వైఖరిని రౌండ్ టేబుల్ సమావేశంలో ఖండించారు. ఈ మేరకు దళిత సంఘాల జిల్లా కన్వీనర్ కల్లేపల్లి రామ్గోపాల్, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బలవర ప్రభాకర్, రాష్ట ఉపాధ్యక్షులు నిస్కా కృష్ణయ్య, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి డి గణేష్, సమతా సైనిక దళ జిల్లా సమన్వయకర్త తల్లా రామారావు, బహుజన సమాజ పార్టీ జిల్లా అధ్యక్షులు బోకర నారాయణరావు, బొత్స బుద్ధుడు, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జైరామ్, కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు నల్లబారికి గురుమూర్తి, పుచ్చా రామచంద్రరావు, ఆదినారాయణ, వన్నెలి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో దళితులను టార్గెట్ చేసి హత్యలు చేస్తుంటే జిల్లా అధికార యంత్రాంగం పాలక పక్షం స్పందించకపోవడం చాలా దుర్మార్గమని మండిపడ్డారు. రాజా మెందిపేట దళితుడైన దేవులపల్లి వెంకటేష్ ని హత్య చేసిన నిందితులను అదుపులోకి తీసుకోకుండా వ్యవహరించడం పోలీసులు నిర్లక్ష్యానికి నిదర్శనమని, నేటికి సుమారుగా 3 నెలలు కావస్తున్నా హంతకులను అరెస్ట్ చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఊర్జా మండలం దళిత నాయకుడు జమ్మాన సుదర్శన్ ను అత్యంత కిరాతకంగా ఉప్పాడ వెంకంపేట వద్ద 6 హత్య చేస్తే ఎస్సీ ఎస్టీ దర్యాప్తు అధికారి ఒక్కడే చంపాడనే నిర్ధారణకు ఎలా వచ్చారని ప్రశ్నించారు. మిగతా హంతకులైన బగారి మోహన్ రావు, దివిల సత్యం, నంబాడ తవిట్నాయుడు, ఇసై రమణలను ఎందుకు అరెస్ట్ చేయట్లేదో దర్యాప్తు అధికారి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న కాక మొన్న ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామానికి చెందిన వాలీబాల్ ప్లేయర్ లింగాల నరేంద్ర కుమార్ ను కోన గోపి వాడి అనుచరులు హత్య చేసి పొందూరు రేణుపట్టాల పక్కన శవాన్ని పడేసి ఆత్మహత్య చేసుకున్నాడనే రకంగా చిత్రీకరణ చేసి హంతకులు తప్పించుకోవాలని చూస్తున్నారని, లోకో పైలట్ ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ ఆధారంగా కేసును మూసేయాలని చూస్తే దళిత సంఘాలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. ఈ ఘటనలు అన్నిటిపైన డీఐజీ జోక్యం చేసుకుని సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని కోరారు. కార్యక్రమంలో గూడబండి రాజారావు, జే దుర్గారావు, స్వర్ణలత, అనంతరావు, కృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి పేపాడ చిరంజీవిరావు గెలుపు ఖాయమని తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేశారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ తరఫున బలపరిచిన వేపాడ చిరంజీవిరావు మొదటి రౌండ్ నుండి 7వ రౌండ్ వరకు పూర్తి ఆధిక్యంలో కొనసాగారని, చివరి ఫలితంలో కూడా తెలుగుదేశం పార్టీ గెలుపొందుతుందని మండల నాయకులు విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తూ పాడసంచ కాలుస్తూ, ఈ గెలుపు ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, ఈ ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. అంబరాన్నంటిన టీడీపీ కార్యకర్తల సంబరాలు. అధికార దాహంతో ఉన్న వైసీపీ పతనం ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నుంచే ప్రారంభమైందని మాజీ మంత్రి రాసాం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తొండ్రు మురళీమోహన్ అన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి గెలిచిన సందర్భంగా శుక్రవారం రాజాం లో టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మెళియాపుట్టి మండలంలో పంచాయతీ సెక్రటరీలతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మెళియాపుట్టి మండల కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పి చంద్రకుమారి, ఏఓ తిరుపతి పట్నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ మరియు యూనిఫారం తప్పనిసరిగా వేసుకోవాలని తెలిపారు. ఈ సర్వే వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆధార్ అప్డేటు 23వ తేదీలోగా కంప్లీట్ చేయాలని సూచించారు. మొబైల్ క్యాంప్ అందరూ వినియోగించుకోవాలని తెలిపారు. సచివాలయం ఎస్టీటీ సర్వేలో ప్రెగ్నెన్సీ స్త్రీలకు మరియు పుట్టిన పిల్లల ఆధార్ న్యూట్రిషన్ సర్వే నిర్వహించాలని చెప్పారు. కార్యక్రమంలో మండల సచివాలయ సెక్రటరీలు పాల్గొన్నారు.
ఆధార్ అభ్యాసం అనేది కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే ఫాలోస్ పెట్టారు. ఆధార్ అభ్యాసం అనేది ప్రతి ఒక్క సచివాలయంలో ఆధార్ సంఘం నార్మమే. ఈ నాలుగు ఆధార్ సంఘం కూడా ప్రతిపక్ష గ్రామాలు జరుగుతున్నాయి. ఆధార్ అభ్యాసం అనేది ప్రతి ఒక్కరికి దొరకదు. అదే రెండు 10 సంవత్సరాల క్రితం ఎవరైతే ఆధార్ అభ్యాసం ఎవరైతే ఆధార్ అభ్యాసం చేశారో అందరు కూడా ఆధార్ అభ్యాసం చేయమని చెప్పేసి తప్పనిసరి. 50 ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.